ఎల్లరెడ్డిపేట గ్రామ మొదటి సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఎల్లరెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఎల్లరెడ్డిపేట మొదటి సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి 9వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగురు అన్న, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఒకసారి చూడు రీ. ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామస్తుడు అన్ని రకాల ఎల్లారెడ్డిపేటకు అందుబాటులో ఉండి ఎల్లారెడ్డిపేట విలేజ్కి కానీ మండలానికి కానీ ఎల్లారెడ్డిపేట మండలం రావాలంటే పక్కకు గొల్లపల్లి దొరలు, తిమ్మాపూర్ దొరలు, పొట్లాన్నే కూడా వాళ్లకు దక్కకుండా ఎల్లారెడ్డిపేట మండలం చేసిన ఘనత వెంకటరెడ్డి బాబుదే అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటకు మొదటి సర్పంచ్గా తనే చేసిండు, రెండోది సమితి ప్రెసిడెంట్గా తనే చేసిండు, మండల అధ్యక్షుడిగా ఫస్ట్ మండలం అయినప్పుడు తనే మండల అధ్యక్ష పదవి తనే చేసిండు, మూడోది సింగిల్ విండో చైర్మన్గా చేసి కిరాయి కుంటున్న బిల్డింగ్లో ఉంటే దాన్ని బిల్డింగ్ కట్టిన ఘనత కూడా ఆయనదే అని చెప్పక తప్పదు. అవన్నీ సేవలు చేసిన మా నాయనికి ఈరోజు 9 సంవత్సరాలు గడుస్తుంది. ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో విగ్రహం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అది సర్పంచ్ గారు ముందుకొచ్చి ఆ విగ్రహం పెడితే ఈ ఘనత వెంకటరెడ్డి గారికి దక్కదని మేము ఈ మూలంగా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది వెంకటరెడ్డి ముందుండి ఆ విగ్రహం పెట్టాలని కోరుచున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట పౌరుడైనటువంటి పెద్దలు నేవూరి వెంకటరెడ్డి గారు ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు మండల ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు నిజంగా కూడా చాలా కొనియాడదగినవి. అటువంటి మహనీయుడు ఆ రోజు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగిండు, ప్రజలకు అందుబాటులోకి నుండి సేవ చేసిండు. తదనంతరం సమితి ప్రెసిడెంట్గా కూడా పెద్దలు నేవూరి వెంకటరెడ్డి గారు పనిచేయడం జరిగింది. చివరికి సహకార సొసైటీ సంఘం ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడిగా కూడా చేసి అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ ఎల్లారెడ్డిపేట మండలము అనేటువంటిది లేకుండే రాచర్ల తిమ్మాపూర్కు సంబంధించినటువంటి చాలామంది పెద్ద మనుషులు గొల్లపల్లిని మండలంగా చేయాలని చెప్పి ఆనాడు తీవ్రంగా ప్రయత్నించినటువంటి తరుణం లోపల ఈ వెంకటరెడ్డి బాబు, అందరు బాబు అని ఆయనను ప్రేమ కొద్దీ పిలుచుకుంటారు, ఈ వెంకటరెడ్డి గారు ఆనాడు ఎల్లారెడ్డిపేటను మండలంగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఇలా మండల పరిషత్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఈ ఆఫీసులన్నింటికి కూడా ఖాళీ స్థలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తిగా ఆయనను తప్పకుండా మనం కొనియాడవచ్చు. ఆయనకు తనకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని కూడా అమ్ముకుంటూ మరి తన యొక్క జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఈనాటి రాజకీయ నాయకులేమో సంపాదించుకుంటారు, ఆనాడు ఆ నాయకుడు తనకు ఉన్నటువంటి భూమిని విక్రయించుకుంటూ చివరి అవసాన దశ లోపల డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారు భోజనం పంపించేటువంటి పరిస్థితి లోపల ఆ మహనీయుడు చివరి దశ వెళ్ళదీయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడున్నటువంటి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సర్పంచ్గా కావడానికి కారణం మొదట తను లెఫ్టిస్ట్ లోపల పనిచేసినప్పుడు ఒక పిల్లవాడిని కదా సంఘ లోపల తీసుకొచ్చినట్టు ఈయనను నేను సర్పంచ్గా నిలబెడుతున్నా, నా మనిషి, ఈయనకు ఓట్లేయండి అని చెప్పి తోట ఆగయ్యని చెప్పి పెద్దలు దేవుడు వెంకటరెడ్డి గారు. ఈనాడు వడ్నాల నర్సయ్య కూడా పదవి భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వెంకటరెడ్డి గారు. అటువంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు తాత్పర్యం చేస్తారు? ఆయన కింద ఉద్యోగం చేసినటువంటి జవాజీ కొమరయ్య విగ్రహాన్ని కూడా పాపం తయారు చేయించడం జరిగింది. ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు మీకు నామోషిగా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మేము కూడా ఆయనను కొనియాడుతూ ఉన్నాం. వచ్చేటువంటి సంవత్సరానికి మీరు కనుక ఆయన విగ్రహం కనుక పెట్టినట్లయితే మా పార్టీ పక్షాన మేమే మంచి బాలరాతి విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని చెప్పి ఆయనకు ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. జై కాంగ్రెస్.